పరిస్థితులు లేరు. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడే కేఏ నాయుడు గారు మాట్లాడారు, కొంతమంది కుటుంబ సభ్యులు బయట చెప్పలేకపోతున్నారు, చాలా మంది పిల్లలు గంజాయికి అలవాటు అయిపోయి, మగవాళ్ళు జే బ్రాండ్ లిక్వర్కి అలవాటు అయిపోయి, డ్రగ్స్కి అలవాటు అయిపోయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల మీరు ఇంకొక పక్క చూస్తే ఎవడైనా సరే గంజాయి తీసుకున్న వాడికి తల్లికి పెళ్ళానికి వ్యత్యాసం తెలియదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి ఆ మధ్యలో వాళ్ళే ఏం చేస్తారో వాళ్ళకే తెలియని పరిస్థితి. ఈ అన్ని పరిణామాల వల్ల 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో 50% మహిళలపైన దాడులు పెరిగాయి. ఎక్కడికక్కడ దాడులు చేసే పరిస్థితి వచ్చింది. 80% మహిళలు అదృశ్యమైపోయే కేసులు పెరిగిపోయినాయి, మిస్సింగ్ కేసులు ఎక్కువ పెరిగిపోయినాయి. 50% పెరిగాయి మహిళలపైన వేధింపులు పెరిగాయి, లైంగిక వేధింపులు 32% పెరిగాయి, దాడులు 32% పెరిగాయి, కడాన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మహిళలు. ఆనందంగా ఉండవలసిన మహిళ, ఇంటికి లక్ష్మిగా ఉండవలసిన మహిళ ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను అందుకని ఈరోజు ఇంకొక లెవెల్కి మిమ్మల్ని తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను, మీ అందరికీ చెప్పడానికి వచ్చాను. ఈరోజు నేను ఆలోచించడం భవిష్యత్తులో బాధుడు లేని సమక్షమే మేము ఆ విధానం. పన్నులు తగ్గిస్తాం, ఖర్చులు తగ్గిస్తాం, మీ ఆదాయాన్ని పెంచుతాం. అది ఏ విధంగా చేస్తాం కూడా నేను చాలా స్పష్టంగా మీకు హామీ ఇస్తున్నా. ఎప్పుడైనా సరే ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి పనులు చేస్తే లేకుంటే డబ్బులు పరిస్తే అది సస్టైనబిలిటీ ఉంటుందమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మగవాళ్ళు కాని ప్రతిరోజు ఇంట్లో అప్పు తీసుకొచ్చి పొలాలు తాకట్టు పెట్టి ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తెస్తే తిరిగి పే చేసే శక్తి లేకపోతే ఏమవుతుంది? దివాలా తీస్తారా లేదా అని అడుగుతున్నా. అదే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇక్కడ ఉంది పోలవరం కాలువలు ఇక్కడికి వచ్చి గజపతి నగరంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది, రైతులకు ఆదాయం వస్తుంది, ప్రభుత్వానికి పన్నులు వస్తాయి, తద్వారా మళ్ళా సమక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం వస్తుంది.